హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యువర్ వాచింగ్ ఇస్టార్ డేటా ల్యాబ్స్ పవర్ బై సర్వీసెస్ అనే ప్లేలిస్ట్లో భాగంగా ఇది 17th వీడియో గైస్. దట్ ఈస్ డైనమిక్ రో లెవెల్ సెక్యూరిటీ. సో జనరల్గా మనకి ఆర్ఎల్ఎస్ అంటే తెలుసు కదండి, రో లెవెల్ సెక్యూరిటీ, ఆర్ షార్ట్ ఫామ్ ఆర్ఎల్ఎస్ అంటాం. సో రో లెవెల్ సెక్యూరిటీ అంటే మీనింగ్ ఏంటి? రిస్ట్రిక్టింగ్ ద డేటా యాక్సెస్ టు ద లాగ్డ్ ఇన్ యూజర్స్, అంటే ఎవరైతే లాగిన్ అయ్యారో వాళ్ళకి డేటాని రిస్ట్రిక్ట్ చేయడం, డేటా యాక్సెస్ని రిస్ట్రిక్ట్ చేయడం, అంటే ఫుల్గా అంటే కాదు, అకార్డింగ్ టు దేర్ బిజినెస్ రిక్వైర్మెంట్. ఇది మనకు తెలిసిన ఆర్ఎల్ఎస్. సో జనరల్గా రో లెవెల్ సెక్యూరిటీస్ ఆఫ్ టూ టైప్స్ అండి, ఒకటి స్టాటిక్ రో లెవెల్ సెక్యూరిటీ, ఇంకోటి డైనమిక్ రో లెవెల్ సెక్యూరిటీ. ఫస్ట్ థింగ్, స్టాటిక్ ఆర్ఎల్ఎస్ ఇస్, అంటే ఆర్ఎల్ఎస్ అంటే రో లెవెల్ సెక్యూరిటీ అండి. ఓకే, స్టాటిక్ ఆర్ఎల్ఎస్ ఓన్లీ లిమిటెడ్ స్కోప్ లైక్ స్మాల్ ఆర్గనైజేషన్ అండ్ ఇఫ్ బిజినెస్ రిక్వైర్మెంట్ ఈస్ కాన్స్టెంట్. సో స్టాటిక్ రో లెవెల్ సెక్యూరిటీ అంటే స్మాల్ ఆర్గనైజేషన్ వర్క్ అయితే బెస్ట్ థింగ్, అండ్ మన బిజినెస్ రిక్వైర్మెంట్ చేంజ్ అవ్వకుండా కాన్స్టెంట్గా ఉంటే ఇది బెస్ట్ థింగ్, సూటబుల్ థింగ్. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే, బిజినెస్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుందా? ఉండదు కదండి, చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ మన ఒకళ్ళే యూజర్స్ ఉంటారు, ఉంటారు కదా, కీప్ ఆన్ యాడింగ్. సో మాకు ఆర్గనైజేషన్కి కీప్ ఆన్ యాడింగ్ అవుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఈ స్టాటిక్ ఆర్ఎల్ఎస్ బెస్టా? కాదు. సో దానికి ఓవర్కమ్ చేయాలంటే ఎలా అంటే డైనమిక్ రో లెవెల్ సెక్యూరిటీ. బట్ ఇఫ్ బిజినెస్ రిక్వైర్మెంట్ ఈస్ కీప్ ఆన్ చేంజింగ్ అండ్ హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ యూజర్స్, స్టాటిక్ ఆర్ఎల్ఎస్ అంటే గుడ్ చాయిస్. ద సొల్యూషన్ ఈస్ డైనమిక్ రో లెవెల్ సెక్యూరిటీ. ఓకే, డైనమిక్ రోల్ సెక్యూరిటీని ఎలా హ్యాండిల్ చేయాలి? సో స్టాటిక్ రోల్ సెక్యూరిటీ ఎలా చేసాం? పవర్ బై డెస్క్టాప్లోకి వెళ్ళి అక్కడ రోల్స్ని యాడ్ చేసుకుంటూ అక్కడ చేసాం. బట్ ఇది కొంచెం డిఫరెంట్గా చేస్తాము. ఇక్కడ ఎలా హ్యాండిల్ చేస్తామంటే టూ ట్యాక్స్ ఫంక్షన్స్ యూస్ చేస్తాం. మన ఇంటర్వ్యూలో కూడా ఈ టూ ట్యాక్స్ ఫంక్షన్స్ వర్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకేనా, ఈ టూ ట్యాక్స్ ఫంక్షన్స్, ఈ టూ ట్యాక్స్ ఫంక్షన్స్ వర్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్ అయితే అడుగుతారు. వాళ్ళు ఏమడుతారంటే, హౌ డూ యూ హ్యాండిల్ డైనమిక్ రోల్ ఆఫ్ సెక్యూరిటీ? ఎస్, డైనమిక్ రోల్ ఆఫ్ సెక్యూరిటీ హ్యాండిల్డ్ బై టూ డాక్స్ ఫంక్షన్స్, యూజర్ ప్రిన్సిపల్ నేమ్ అండ్ యూజర్ నేమ్. సో బై యూజింగ్ దీస్ ఫంక్షన్స్ యూఆర్ నాట్ హార్డ్ కోడింగ్ అట్ పవర్ బై డెస్క్టాప్ లెవెల్, ఆల్ విల్ బి హ్యాండిల్డ్ బై బ్యాక్ ఎండ్ లెవెల్ ఇట్ సెల్ఫ్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వర్డింగ్ బట్టి వాళ్ళు తెలిసిపోతుంది మీరు ఎంతవరకు ఆర్ఎల్ఎస్ మీద మీకు నాలెడ్జ్ ఉందో, కాన్ఫిగరేషన్ మీద అని. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సో ఒకసారి అయితే మనం డెమో అయితే చూద్దాం. ఎస్ గైస్, డెమో అయితే చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనం పవర్ బై డెస్క్టాప్ తీసుకుందాం. సో మనకి పవర్ బై డెస్క్టాప్ జనరల్గా మన విజువల్స్ అయితే ఇలా ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు మనకి స్టాటిక్ ఆర్ఎస్ ఎలా చేసామండి? ఇలా మోడలింగ్లో వెళ్తాము, మోడలింగ్ వెళ్ళి ఇక్కడ మేనేజ్ రోల్స్కి వెళ్తాము. అంటే ఇక్కడ సెక్యూరిటీ పార్ట్ ఉంది కదా, సో ఇది ప్రీవియస్ నేను క్రియేట్ చేశాను ఫర్ డెమో పర్పస్కి, నేను రిమూవ్ చేస్తాను. ఎస్, డిలీట్. ఓకే, సో క్యాన్సిల్. మళ్ళీ ముందుకొద్దాం. సో హోమ్ ఇలా ఉన్నాము, మళ్ళీ మోడలింగ్లో వెళ్దాము. మోడలింగ్లో వెళ్ళాక ఇక్కడ మీకు సెక్యూరిటీ కనిపిస్తుంది కదా, సెక్యూరిటీ. ఈ సెక్యూరిటీలో మనకి మేనేజ్ రోల్స్. ఓకే, సో మేనేజ్ రోల్స్ ఆల్రెడీ ఇది ఉంది కదా, సో దీన్ని డిలీట్ చేస్తున్నాను. ఓకేనా, డిలీట్. ఎస్, డిలీట్, సేవ్. ఓకే, సో ఇప్పుడు మనం కొత్తగా యాడ్ చేద్దాం. ఓకేనా, సేమ్ మేనేజ్ రోల్స్. ఓకే, సో ఇక్కడ క్రియేట్ రోల్ అంటున్నాము. సేమ్ ఇక్కడ ఎలా అయిందంటే క్రియేట్ రోల్ స్టాటిక్ సేమ్, ఇక్కడ స్టాటిక్లోనే చేస్తాం కాబట్టి ఇక్కడ చిన్న చేంజ్ ఉంది. డైనమిక్ డేటా యాక్సెస్ ఏదో ఒకటి అర్థమవడానికి. ఇక్కడ మనం చూస్తే యాడ్ ఫిల్టర్, ఇక్కడ మన ఒక టేబుల్ ఉంది. కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే రోల్ ఆఫ్ సెక్యూరిటీ యూజ్ చేస్తున్నాం కాబట్టి యూజర్ ప్రిన్సిపల్ నేమ్ యూజ్ చేయాలి కాబట్టి యూజర్స్ని యాడ్ చేయాలి. యూజర్స్ని యాడ్ చేయాలంటే మనకి యూజర్స్ టేబుల్ కావాలి. సో ఆ యూజర్స్ టేబుల్ ఇది గైస్. ఓకే, నేను క్రియేట్ చేసుకున్నాను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్. సో యూజర్స్ టేబుల్, ఓకే, ఈ యూజర్స్కి బై బికాస్ నేను డెమో చేస్తున్నా కాబట్టి నా దగ్గర నేను ఒక్కడిని యూజర్ని కాబట్టి నేనే యూజ్ చేసుకున్నాను. బట్ రియల్ టైంలో అయితే నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటారు ఇక్కడ. ఓకేనా, బట్ మీకు కాన్సెప్ట్ అయితే క్లియర్ అవ్వడం చెప్తున్నాను. ఓకేనా, సో మన యూజర్స్ టేబుల్ మనం ఇంపోర్ట్ చేసుకుందాం ఎక్కడ, పవర్ బై డెస్క్టాప్లో. సో అప్పుడు దాకా మనం ఇంతే ఉంచుదాం మనం. ఓకేనా, హోమ్లోకి వెళ్ళి సీక్వల్ సర్వర్ క్లిక్ చేయండి. ఎందుకంటే మనం ఆ డేటాని, ఆ టేబుల్ మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సర్వర్ నేమ్, సర్వర్ నేమ్ ఐడియా లేదు. సర్వర్ నేమ్ డేటాబేస్ ఆప్షన్, ఓకే, శాంపుల్ ఇద్దాం. క్విక్ అయిపోయింది కదా మన పని. శాంపుల్ ఇంపోర్ట్ ఇంపోర్ట్ ఏం లేదు, ఆ టేబుల్లో మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ అవ్వాలి కదా, ఎవరికెవరికి ఏ డేటా రావాలంటే. సో యూజర్స్ టేబుల్, సో యూజర్స్ టేబుల్ని లోడ్ చేసుకుంటున్నాం. మీరు అడగొచ్చు రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అంటే, ఆల్రెడీ నేను ఇక్కడ కంట్రీ యూజ్ చేశాను కదండి. సో ఆల్రెడీ నాకు ఇక్కడ టేబుల్స్లో కంట్రీ అనేది ఉంది, ఇక్కడ కంట్రీ అనేది ఉంది. సో పర్ఫెక్ట్గా నాకు రిలేషన్షిప్ అనేది నాకు ఎగ్జిస్ట్ అయింది. ఓకే, లోడ్ అయ్యాక చెప్తాను. యా, టేబుల్ అయితే లోడ్ అయిపోయింది. సో సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ కూడా ఎగ్జిస్ట్ అయింది, 1 to many. ఎందుకంటే ఇక్కడ 1 country, ఇక్కడ మెనీ కంట్రీస్ సిమిలర్లీ. ఓకే, సో ఈ టేబుల్ కూడా చూడాలంటే క్లిక్ చేసి ఈ టేబుల్స్ని క్లిక్ చేస్తే మీకు డేటా కనిపిస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం రోల్ లెవెల్ సెక్యూరిటీని అప్లై చేద్దాం. సేమ్ మోడలింగ్కి వెళ్ళి మేనేజ్ రోల్స్, క్రియేట్ రోల్, డైనమిక్ సెక్యూరిటీ ఏదో ఒకటి. ఓకే,
యూజర్స్ టేబుల్కి వెళ్ళండి. యూజర్స్ టేబుల్ ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం, స్టాటిక్ రోల్స్ ఇక్కడికి వెళ్ళి మనం ఇక్కడ యాడ్ చేసుకునే వాళ్ళం, కంట్రీస్ ఈక్వల్ సంథింగ్ ఫ్రాన్స్ అని. ఇప్పుడు అలా అవుతూ అలా కాకుండా యూజర్స్ లెక్కలు యాడ్ ఫిల్టర్ కట్టి యూజర్ ఐడి ఈజ్ ఈక్వల్ ఉంది కదా, ఇక్కడ జస్ట్ యూజర్ ప్రిన్సిపల్ నేమ్ అని రాయించాలి. ప్రిన్సిపల్ నేమ్ ఇనఫ్. సో వన్స్ ఇట్ చూడండి వర్క్ అవుతుందో లేదో. సో ఇఫ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్ దెన్ ఓకే, క్లిక్ ఆన్ సేవ్. సో సేవ్ అయితే అయింది గైస్. ఇప్పుడు మనం చూడాలంటే మళ్ళీ సేమ్ వ్యూఎస్కి వెళ్ళండి. వ్యూఎస్ రోల్స్ ఉన్నాయి కదా, డైనమిక్ సెక్యూరిటీ, క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు మనకి ఏమేమి రావాలి గా చూడండి, ఫ్రాన్స్ కెనడా. ఎందుకు ఫ్రాన్స్ కెనడా వస్తుంది, ఇక్కడ వెళ్ళి ఒకసారి టెస్ట్ చేద్దాం. ఓకేనా, క్యాన్సిల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్. సో యూజర్స్కి ఓన్లీ ఫ్రాన్స్ కెనడా అని ఉంది. సో అదే మనకి యాక్సెస్ అవుతుంది. సో ఇంకా మనకి క్లారిటీ రావాలి కదా. ఒకసారి పవర్ బై డెస్క్టాప్ వెళ్ళి అసలు కంట్రీలో చూడండి ఒకసారి డేటాలో. సో స్టాప్ యూవి, కంట్రీలో జర్మనీ. సో జర్మనీ కూడా ఉంది కదా, ఇప్పుడు ఈ వీళ్ళకి జర్మనీ ఒకటే, జర్మనీ కూడా యాడ్ చేద్దాం. ఓకేనా, అంటే ఏం లేదు గైస్, మనం అక్కడ హార్డ్ కోడ్ చేయకుండా ఇక్కడ మనం డైనమిక్గా మారుస్తున్నాం. ఓకేనా, ప్రతిసారి మనం పవర్ బై డెస్క్టాప్ని టచ్ చేయకుండా ఇక్కడే మార్చుకోవచ్చు. ఇది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది. ఓకే, జర్మనీ. ఓకే, సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ యూజర్స్ అంటే ఇప్పుడు తనకి జర్మనీ యాక్సెస్ కూడా కావాలి. ఓకే, ఇప్పుడు దాకా ఏముంది చూడండి, నేను ఇంకా రిఫ్రెష్ చేయట్లేదు. వ్యూ యాస్, సో డైనమిక్ సెక్యూరిటీ, ఇప్పుడు దీనికి రెండే ఉన్నాయి, కెనడా ఫ్రాన్స్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, జర్మనీ కూడా యాడ్ చేసాము. సో జర్మనీ కూడా రావాలంటే మనం ఇక్కడ రిఫ్రెష్ చేయాలి. రిఫ్రెష్ చేస్తే సరిపోతుంది గైస్. ఓకేనా, హోమ్లోకి వెళ్ళి జస్ట్ నేను రిఫ్రెష్ క్లిక్ చేస్తాను. ఓకే, సో ఇలా మనం బ్యాక్ ఎండ్లో హ్యాండిల్ చేసుకుంటాం గైస్. ఓకేనా, ఇప్పుడు చూడండి సేమ్ మోడలింగ్లోకి వచ్చి యూఎస్. ఓకే, డైనమిక్ సెక్యూరిటీ, ఇప్పుడు తనకి జర్మనీ కూడా కనిపించాలి. సో జర్మనీ, ఇప్పుడు నాకు ఏమవుతుంది, ఓన్లీ జర్మనీయే కావాలంటే ఈ రెండు తీసేసేస్తే సరిపోద్ది. సరే, ఇక్కడ ఫ్రాన్స్ వేర్ కంట్రీ ఇన్, ఓకే, ఫ్రాన్స్ కెనడా. సో చూడండి, దానికి ఇప్పుడు ఓన్లీ జర్మనీనే ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఫ్రాన్స్ అండ్ కెనడా ఉంది కదా. ఒకసారి నేను ఇక్కడ చేంజ్ చేశాను, స్టాప్ ఈవింగ్ కొడతాను, మళ్ళీ ఇక్కడ రిఫ్రెష్ చేద్దాము. సో రిఫ్రెష్ చేశాక ఇక్కడ చూడండి ఏమవుతాం, చూడండి ఇప్పుడు మోడలింగ్ కెళ్ళండి, సేమ్ యూఎస్ డైనమిక్ సెక్యూరిటీ. సో ఇప్పుడు మన వాళ్ళకి జర్మనీనే ఉంటుంది గాయస్. సో ఇలా ఇప్పుడు అయితే మీకు కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా, ఇలా మనం బ్యాక్ ఎండ్లో హ్యాండిల్ చేసుకోవచ్చు. ద థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి యూజర్ ప్రిన్సిపల్ నేమ్, యూజర్ నేమ్ ఈ డిఫరెన్స్ కావాలి. ఆల్రెడీ నేను యూజర్ నేమ్, యూజర్ ప్రిన్సిపల్ అనేది ఒక బిగ్ వీడియో చేశాను గైస్, అదొకసారి చూడండి. బట్ మళ్ళీ నేను మీకు ఇక్కడ షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, యూజర్ నేమ్ వస్తే యూజర్ ప్రిన్సిపల్ నేమ్ ఏంటి. ఓకేనా, ఈ డిఫరెన్సెస్ చాలా ఇంపార్టెంట్ గైస్ తెలుసుకోవడం, ఎందుకంటే ఇంటర్వ్యూలో అడుగుతారు యూజర్ ప్రిన్సిపల్ నేమ్ అండ్ యూజర్ నేమ్కి డిఫరెన్స్ ఏంటి అనేది. అంటే ఈ టూ డాక్స్ ఫంక్షన్ డిఫరెన్స్ ఏంటని, నథింగ్ డిఫరెన్స్ గైస్. వీడియో చేసిన బట్ ఇక్కడ మనం ఈ వీడియోలో మళ్ళీ ఒకసారి షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూజర్ ప్రిన్సిపల్ నేమ్ ఏమైంది అంటే గైస్, పవర్ బిఐ డెస్క్టాప్లో పవర్ బిఐ డెస్క్టాప్ అండ్ పవర్ బిఐ సర్వీస్ రిటర్న్స్ ఈమెయిల్ ఐడి, యూజర్స్ ఈమెయిల్ ఐడి. ఓకే, బట్ యూజర్ బట్ ఇక్కడ యూజర్ నేమ్ అయితే ఏమైందంటే గైస్, ఓకే, ఇన్ పవర్ బిఐ డెస్క్టాప్, పవర్ బిఐ డెస్క్టాప్ రిటర్న్స్ యూజర్ నేమ్, యూజర్ నేమ్ కమా డొమైన్ నేమ్, డొమైన్ నేమ్ అండ్ ఇన్ పవర్ బిఐ సర్వీస్ ఇట్ రిటర్న్స్ ఈమెయిల్ ఐడి, ఇట్ రిటర్న్స్ యూజర్స్ ఈమెయిల్ ఐడి, యూజర్స్ ఈమెయిల్ ఐడి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ చూడండి. బట్ మీరు అడగచ్చు, చెప్తాను ఇప్పుడు ఒకటి స్మాల్ ఒక డాక్స్ ఫంక్షన్ క్రియేట్ చేద్దాము, న్యూ మెజర్. ఓకే, యూజర్ నేమ్ అనే న్యూ మెజర్ క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా, యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ క్రియేట్ చేశాను కదా, మనకు కూడా ఏ రిటర్న్ అనేది చూడండి. ఓకేనా, నేను కార్డ్ విజువల్ యాడ్ చేస్తున్నాను. మనం రాసించి కనపడాలంటే కార్డ్ విజువల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. ఓకేనా, యూజర్ నేమ్ నేమ్ అని రాశానా, ఓకే యూజర్ నేమ్. సో ఇక్కడ చూడండి గైస్ ఏమవుతుందో, యూజర్ నేమ్ అని నేను ఒక మెజర్ రాయంగా నాకు. సో ఇలా నాకు ఇలా చూపిస్తుంది. సో ఏం చూపించింది నాకు, డొమైన్, ఇది నా డొమైన్ కామా యూజర్ నేమ్, నా నేమ్ ఇది, డొమైన్ కామా నేమ్. సో ఇదే కదా మనం చూసుకుంది ఇక్కడ చూడండి. సో పవర్ బై డెస్క్ యూజర్ నేమ్ కమా డొమైన్ నేమ్. సో ఇది నా యూజర్ నేమ్ కమా నా డొమైన్ నేమ్. సో ఇది యూజర్ నేమ్, డొమైన్ నేమ్, ఇక్కడ దాకా ఓకే. బట్ థింగ్ ఏంటంటే గైస్, మనకి ఇక్కడ చూడండి యూజర్ ప్రిన్సిపల్ నేమ్ కదా,
ఇంకో మెజర్ క్రియేట్ చేద్దాం యూజర్ ప్రిన్సిపల్. కన్ఫ్యూజ్ అయితే ఏమవుతుంది గైస్? ఏం లేదు, మీకు క్లియర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ వీడియో చేశాను, అది ఇంకా క్లారిటీగా ఉంటుంది, బట్ స్టిల్ ఇక్కడ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యూపీఎన్ రాస్తున్నాను, ఓకేనా? యూజర్ ప్రిన్సిపల్ నేమ్, యూజర్ ప్రిన్సిపల్ నేమ్, ఓకే. సో ఇక్కడ నేను మళ్ళీ మెజర్ రాస్తున్నాను. సో అంటే ఇక్కడ కార్డ్ విజువల్ మళ్ళీ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను, ఓకే. ఓకే, కార్డ్ విజువల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. న్యూ కార్డ్ విజువల్, యూపీఎన్, యూపీఎన్ యూజర్ ప్రిన్సిపల్ నేమ్. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, యూజర్ నేమ్కి యూజర్ ప్రిన్సిపల్ నేమ్కి రెండు సేమ్ ఎందుకు అవుతుంది, బట్ ఇక్కడ అకార్డింగ్ టు ఇందా మన డిస్కషన్లో పవర్ బై డెస్క్టాప్ పవర్ బై సర్వీస్లో ఈమెయిల్ ఐడి రావాలి కదా, మరి పవర్ బై డెస్క్టాప్లో ఎందుకు వస్తుంది అంటే ఇది ఓన్లీ డిపెండ్స్ అపాన్ కాన్ఫిగరేషన్ గైస్. బట్ నా లోకల్ మెషిన్లో నాకు యూజర్ ప్రిన్సిపల్ ఇలాగ అనిపిస్తుంది, బట్ మీరు మీ డెస్క్టాప్లో అంటే మీ ఆర్గనైజేషన్ అంటే మీ కంపెనీ ల్యాప్టాప్లో చూడండి, మీకు ఖచ్చితంగా అయితే ఈమెయిల్ ఐడినే వస్తుంది. ఎందుకంటే ఇది మనం ఓఎస్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనం కాన్ఫిగరేషన్ ఇలా చేసుకున్నాం మనం, బట్ అదే వాళ్ళు కంపెనీలో ఏంటంటే వాళ్ళు డొమైన్ ప్రకారం అజూర్ యాక్టివ్ డైరెక్టర్ ప్రకారం చేస్తారు, అది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అది. సో అందుకే మనకి ఇలా కనిపిస్తుంది, బట్ మీరు రియల్ టైంలో మీరు చూడండి మీకు యూజర్ ప్రిన్సిపల్ నేమ్కి ఈమెయిల్ ఐడినే కనిపిస్తుంది, ఓకేనా? సో దీన్ని మనం పబ్లిష్ చేద్దాం, జనరల్గా దీన్ని పబ్లిష్ చేద్దాం, ఓకేనా? మీరే చూడండి. సో కన్ఫ్యూజన్ ఏమీ లేదు, మరి రియల్ టైంలో మాత్రం మీకు యూజర్ ప్రిన్సిపల్ నేమ్ అయితే డెస్క్టాప్లో ఈమెయిల్ ఐడే కనిపిస్తుంది గైస్, ఓకేనా? పబ్లిష్, రీప్లేస్. పబ్లిష్ అయింది గైస్. సో మనకి రిపోర్ట్ అయితే పబ్లిష్ అయింది గైస్. నెక్స్ట్ నౌ ఇప్పుడు మనం ఈ వర్క్ స్పేస్కి వెళ్ళి ఈ టెస్ట్ 1, 2, 3, 4, 5కి ఓపెన్ చేద్దాం. సో మీరు చూస్తే యూజర్ నేమ్ అండ్ యూజర్ ప్రిన్సిపల్ నేమ్ చూసారు, మనకి ఇది ఈమెయిల్ ఐడి ఇస్తుంది. ఇందా మనం చెప్పుకున్నట్టు ఇదే కదా మనం చెప్పుకుంది ఇందాక, యూజర్ నేమ్ మనకి యూజర్ ప్రిన్సిపల్ నేమ్, సో రిటర్న్ ద సేమ్ థింగ్ ఇన్ ఈమెయిల్ ఐడి. సో ఇక్కడ మనకి పవర్ బై డెస్క్టాప్లో యూజర్ నేమ్ మనకి ఏం రిటర్న్ చేసింది గైస్, మనకి డొమైన్ నేమ్ కామ యూజర్ నేమ్. బట్ ఇక్కడ చూడండి, యూజర్ ప్రిన్సిపల్ నేమ్ ఈమెయిల్ ఐడి రిటర్న్ చేయాలి, బట్ ఇక్కడ చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, యూజర్ ప్రిన్సిపల్ నేమ్ అనేది మనకి ఈమెయిల్ ఐడి రిటర్న్ చేస్తుంది, బట్ ఇక్కడ మనకి పర్సనల్ మెసేజ్లో ఇలా డిఫరెంట్గా చూపిస్తుంది, బట్ మీ ఆర్గనైజేషన్లో అయితే పర్ఫెక్ట్గా చూపిస్తుంది గైస్, ఓకేనా? సో దట్స్ ఆల్ గైస్. చూసారు ఇక్కడ యూజర్ నేమ్ అండ్ యూజర్ ప్రిన్సిపల్ నేమ్ బోత్ మనకి ఇదే చూపిస్తుంది, ఈమెయిల్ ఐడి చూపిస్తుంది, ఓకేనా? పవర్ బై డెస్క్టాప్లో అయితే యూజర్ నేమ్ అనేది మనకి డొమైన్ నేమ్ కామ యూజర్ నేమ్ చూపిస్తుంది. యూజర్ ప్రిన్సిపల్ నేమ్ బోత్ పవర్ బై డెస్క్టాప్లో అండ్ పవర్ బై సర్వీస్లో ఈమెయిల్ ఐడి చూపిస్తుంది గైస్, ఓకేనా? సో దట్స్ ఆల్ గైస్, దిస్ ఆల్ అబౌట్ డైనమిక్ రోల్ లెవెల్ సెక్యూరిటీ. సో ఓకే, ఒకసారి టెస్ట్ అయితే చేద్దాం, ఇందాక టెస్ట్ చేయలేదు కదా. సో మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను గైస్, ఓకేనా? మన వర్క్ స్పేస్కి, ఓకే, వర్క్ స్పేస్కి వచ్చాం. ఈ వర్క్ స్పేస్లో సో ఇదే కదా మనం పబ్లిష్ రిపోర్ట్. సో డేటా సెట్కి వెళ్ళాలి, సెక్యూరిటీకి వెళ్ళాలి, అంటే మనం చేసింది రిఫ్లెక్ట్ అవుతుందో చూడాలంటే. సో డైనమిక్ రోల్ సెక్యూరిటీ ఇక్కడ సిమిలర్గా యూజర్స్ని యాడ్ చేస్తుంటాము, ఓకే. సో ఇక్కడ నేను టెస్ట్ యాస్ రోల్ని క్లిక్ చేస్తున్నాను, ఓకేనా? సో నాకు జర్మనీయే కనపడాలి ఇక్కడ, సింపుల్. సో జర్మనీ కనిపిస్తుంది. సో అదే కదా గైస్ మనం హ్యాండిల్ చేసింది ఆర్ఎల్ఎస్. సో ఇలా మన డైనమిక్ రోల్ సెక్యూరిటీని ఇలా అచీవ్ చేసుకోవచ్చు బ్యాక్ ఎండ్లో. సో చేంజ్ చేసుకుంటూ వితౌట్ టచింగ్ పవర్ బై డెస్క్టాప్ మనం బ్యాక్ ఎండ్లో హ్యాండిల్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ గైస్, దిస్ ఆల్ అబౌట్ డైనమిక్ ఆర్ఎల్ఎస్ ఇన్ పవర్ బై.